కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోదాం రోడ్డులో గల దేవి కంటి పరీక్ష కేంద్రం డాక్టర్ బాలునాయక్ పైన మరో హాస్పిటల్ డాక్టర్ నర్సింహారెడ్డి దాడి చేయించడాన్ని ఖండిస్తూ లంబాడి పోరాట సమితి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా గణేష్ నాయక్, వెంకట్ నాయక్, మోతిరామ్ నాయక్, డాక్టర్ బాలునాయక్ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన హాస్పిటల్ దగ్గరికి వచ్చి డాక్టర్ బాలునాయక్ ను కులం పేరుతో దూషించడం జరిగిందని, దీంతో కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, అది మనసులో ఉంచుకొని దేవి కంటి పరీక్ష కేంద్రంలోకి వచ్చి అద్దాలను ధ్వంసం చేయడమే కాకుండా 20 మందిని తీసుకువచ్చి డాక్టర్ బాలునాయక్ పైన దాడి చేశారని, అదేవిధంగా బాలునాయక్ ను చంపే ప్రయత్నం చేశారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు. బాలునాయక్ పైన దాడి చేసినటువంటి నరసింహారెడ్డి పైన కఠినమైన చర్యలు తీసుకొని అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ధర్నా కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. దళితులపై దాడి చేయడమా? గిరిజనులపై రెడ్డి దాడి చేయడమా? గిరిజన అడ్రస్ కేసు చేయాలి. అడ్రస్ కేసు చేయాలి. అడ్రస్ కేసు చేయాలి. చేయాలి. అడ్రస్ కేసు చేయాలి. అడ్రస్ కేసు